చెరువులను నింపి మత్స్యకారులను ఆదుకోవాలని చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామం ముదిరాజు మీడియాతో మాట్లాడారు. సార్, మాది కొండాపూర్ గ్రామం చిగురుమామిడి మండలం జిల్లా కరీంనగర్ గారికి మేము ఒక మత్స్య కార్మిక సంఘం ఏమని కోరుతున్నామంటే, మాకు చెరువులలో నీళ్ళు లేకపోవడం, ఈ బండమే ఉన్నాయి, మాకు మంచి సబ్సిడీ ఇచ్చుడు, మాకు కమిటీయాలు లేదు, మా చేపలు వెళ్ళటానికి నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ కానీ మా ఇటల రాజు కానీ మా గ్రామం నుంచి ఆయన కోరడం ఏమైంది, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి మాకు ఒక సహాయం చేయాలని మా ఆలోచన ప్రకారంగా మేమంతా టీవీలో మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరు పెద్దలకి మాకు ఒక నమస్కారం. మాకు చిన్న చిన్న చెరువులు ఉండవు, పెద్ద పెద్ద లేవు. మాకు ఒక మిషన్ బయట ఉండి ఒక్కసారి ఇడితే మాకు సంవత్సరం అంతా మాకు చేపలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేపలు ఇచ్చే ముందు ఆ చేపలు ఇచ్చేది లోకల్ ఇస్తారు, మాకు మంచి సీడ్ ఇస్తే మేము ఇట్లా బతకగలుగుతాం అనే ఉద్దేశంతో మేము ఒక 70 మంది మేము సభ్యులం ఉన్నాం. ముదిరాజ సంఘం మాకు 70 మంది ఉన్నది, మాకు ఇస్తే మాకు సంతోషం అని చెప్పేసి మేము చెరలకు నిలిచేవారని ప్రజా ప్రజలు కోరి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. మాది కొండాపూర్ గ్రామం చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా. మేము మా యొక్క సంఘంలో ముదిరాజ్ మత్స్య కార్మిక సహకార సంఘంలో 77 మంది సభ్యులం ఉన్నాం. అయితే మాకు చేపల పెంపు చేసుకోవడానికి సరిగా నీళ్లు లేవు, కుంటల్లో చెరువుల్లో నీళ్లు ఎక్కడా లేనే లేవు. ఏమాత్రం ఉన్న ఒక ఈ యొక్క బండల మీద మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా మిషన్ కాకతీయలో భాగంగా మాకు చెరువులు లోతు చేయడానికి శాంక్షన్ అయినాయి. దానిలో కాంట్రాక్టర్లు నామమాత్రంగానే తీసి మాకు అన్యాయం చేసారు. అది ఏమాత్రం లోతు కాలేదు, ఎప్పుడైనా నీళ్లు వచ్చినా కూడా ఆగేందుకు లేదు. ఇప్పుడు ఇక ఊరగుంట మాత్రమే కొంచెం తీసిరు, అది మిగతావి కూడా చెరువులు మిషన్ కాకతీయ కింద పెట్టి లోతు చేయాలి. అదేవిధంగా మీ మాకు మా యొక్క చెరువులో నీటు వసతి లేదు కనుక ఈ యొక్క పైప్ లైన్ల ద్వారా మా యొక్క చెరువు కుంటలను నింపి మా యొక్క మత్స్య సంఘాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గారిని అది మా మత్స్య శాఖ అధికారులను కోరడం జరుగుతున్నది.